ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి. అదేంటంటే మా పొలంలో ఒక ఔషధ మొక్క నాటాము. ఆ మొక్కను అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఇవన్నీ మా వెనకైతే ఉన్నాయి. ఇది మొత్తం మా పొలమే. సో ఆ మొక్క యొక్క ఔషధ గుణాలు ఏంటో మొక్క దగ్గరికి వెళ్ళైతే కొన్ని విషయాలు అయితే చెప్తాను. మొక్క దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఏంటంటే ఈ మొక్కనైతే మా నాన్నగారు ఇక్కడ పాతపట్నం నుంచి తీసుకొచ్చారు. ఒక్క మొక్క ఉంటే సరిపోతుందండి, చాలా మొక్కలు వచ్చేస్తాయి, తీర్చుంటాయి కదా. ఇదిగోండి మొక్క, చాలానే ఉన్నాయి, అటువైపు కూడా ఉన్నాయి. అదిగోండి మొత్తం మా పొలమే. ఒకసారి దగ్గర నుంచి అయితే చూడండి ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఈ ఆకులను అయితే ఈ విధంగా కట్ చేసి తేలుకుట్టిన ప్లేస్లోనైతే ఇలా కొంచెం స్క్రబ్లో చేసి ఇలా వేస్తే కొంచెం విషం అనేది అరిస్తుంది. అలాగనే ఇవి ఈ మొక్క పేరు ఏంటంటే తల్లీశ్వరి. ఇది ఎక్కువగా మేమేం చేస్తామంటే మా ఇంటి చుట్టూ నాటుకుంటాం అన్నమాట. ఎందుకంటే పాములు అనేవి దగ్గరికి రాకుండా ఉంటాయని మేమైతే ఈ మొక్కలు అయితే నాటుకుంటాం చాలానే. ఇంకా వీటి కాయలు చూపిస్తాను ఒకసారి. అవి ఏవో చిక్కుడు కాయల్లా ఉంటాయి. అక్కడ చిక్కుడు అక్కడ ఉంది కాయలు చూడండి. ఇదిగోండి ఇలా ఉంటాయి, ఏవో చిక్కుడు కాయలు బీన్స్ కాయల్లా ఉంటాయి. లోపలైతే చాలా సీడ్స్ ఉంటాయి, లేతగా ఉన్నాయి ప్రెజెంట్ అయితే. ఒక్క మొక్క ఉంటే సరిపోతుందండి, చాలా మొక్కలు అయితే అయిపోతాయి. మా నాన్నగారు అయితే ఒకే ఒక్క మొక్క తెచ్చారు. మొక్కలన్నీ అయితే చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి, అంటే సీడ్స్ ఎక్కువగా అవడం వలన అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి మొక్కలు మీరు ఎక్కడైనా చూసుంటే ఇంటి దగ్గరలో పెంచుకోండి, పాములు అయితే దగ్గరికి రావండి. మేమైతే పెంచుకున్నాం. ఈ తల్లీశ్వరి వేరు నుంచి మేము ఎలా ఉపయోగించుకుంటామంటే విష కీటకాలు ఉంటాయి కదండి, అక్కడ కుట్టిన ప్లేస్లో అయితే దీని వేరు కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట మెడిసిన్ క్రింద. మేమైతే అలా యూజ్ చేసుకుంటాం. వేరు ఒకసారి చూపిస్తాను. ఇదైతే చిన్న మొక్క ఉంది, దాని ఏరు చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుందో. స్మెల్ కూడా చాలా ఎక్కువ గాట్ స్మెల్ వస్తుంది. ఇదిగోండి ఆకులు కూడా కొంచెం ఎక్కువ స్మెల్లే వస్తాయి అన్నమాట. వేరు కూడా ఈ విధంగా ఉంది. ఒకసారి స్మెల్ చూద్దాం. చాలా ఎక్కువ స్మెల్ అయితే వస్తుంది, ఘాటుగా చేదు స్మెల్ వస్తుంది. బహుశా ఈ చేదు వాసన వలన అనుకుంటా విషం హరిస్తుంది అన్నమాట. ఆకులు కూడా ఆకులైతే మరీ అంత ఎక్కువ స్మెల్ అయితే రావట్లేదు, వేరు మాత్రం చాలా ఎక్కువ స్మెల్ అయితే వస్తుంది. సో వీడియో చూస్తారు కదా సార్, ఇదైతే తల్లీశ్వరి చెట్టు. మీకు ఎక్కడైనా దొరికితే మీ ఇంటి చుట్టూ నాటుకోండి. పాములు విష కీటకాలు అయితే మీ దగ్గరికి అయితే రావు. సో వీడియో అయితే ఎండ్ చేసేయాలనుకుంటున్నాను. వీడియో ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్న వీడియోస్ కోసం మన మీ విద్యా బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరలా కొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.